సముద్రంలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన యువకుడిని మత్స్యకారులు కాపాడిన ఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో మైపాళ్ళలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు తిరుపతి వాస్తవ్యుడైన మెడికల్ విద్యార్థి రోహిత్ నెల్లూరులోని ఓ మెడికల్ కాలేజీలో 2వ సంవత్సరం మెడిసిన్ చదువుతున్నాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ తీవ్ర మనస్తాపంతో రోహిత్ ఆత్మహత్య చేసుకునేందుకు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించి తన కుమారుని కాపాడాలని వేడుకున్నారు. స్థానిక ఎస్ఐపీ నరేష్ సెల్ టవర్ ఆధారంగా అతడు మైపాడు పరిసర ప్రాంతాలలో ఉన్నట్లుగా గుర్తించాడు. వెంటనే రోహిత్ ఫోటోతో పాటు అతని బైక్ నంబర్ ని వాట్సాప్ ద్వారా మత్స్యకారులందరికీ పంపించాడు. మైపాడు తూర్పుపాలెం పెద్దకాపు శ్రీహరికోట శ్రీనివాస్ కుమారుడు రమణ మరియు స్నేహితుడు కళ్యాణ్ నవీన్ అలాగే కృష్ణాపురం మత్స్యకారులు కిరణ్ మస్తాన్ తీరం వెంబడి వెతుకుతుండగా సముద్రంలో ఏర్పాటు చేసిన వంతెన నుండి దూకేశాడు రోహిత్. ఇతడిని గుర్తించిన ఈ మత్స్యకారులు హుటాహుటిన వెళ్లి కాపాడారు. దీంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఒక క్షణం ఆలస్యమైనా ఏమాత్రం రోహిత్ దొరకబోడు అని మత్స్యకారులు తెలిపారు. సమయానికి స్పందించి కాపాడిన మత్స్యకారులను అందరూ అభినందించారు. అలాగే ఇందుకూరుపేట మండలంలో స్థానిక ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో ఇది వరకు ఒక వృద్ధుడును ఇదే విధంగా కాపాడిన సంఘటన మరొక ముందే ఇంకొక వ్యక్తిని కాపాడడం సబ్ ఇన్స్పెక్టర్ సమయస్ఫూర్తిని చూపుతుందని మండల వాసులు కొనియాడారు. ఓకే సూపర్ రాకేరన్ థ్యాంక్ యూ థ్యాంక్స్ రా నెల్లూరు రా థ్యాంక్స్ రా కాల్ చేయగానే నువ్వు తీసా ఓకే పొడుతుగా 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 పొడుతు పొడు పొడుతు పొడు అదే కేళ పొడుతు పొడు పొడుతు ఏ పొడుతు